అందరికీ నమస్కారం. ఈ కరోనా వైరస్ని నియంత్రించడానికి క్షేత్రస్థాయిలో అహర్నిశలు సేవాభావంతో 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్లకి, నర్సులకు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీస్ శాఖ వారికి, అలాగే ఆయా ప్రభుత్వాలకి మనం హర్షాతిరేకం ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయం ఇది. దేశ ప్రధానమంత్రి పిలుపుకు స్పందిస్తూ ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఇళ్లకే పరిమితం అవుదాం. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ మన మన గుమ్మాల్లోకి వచ్చి కరతాళ ధ్వనులతో సేవలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలపాల్సిన సమయం ఇది. అది మన ధర్మం. భారతీయులుగా మనందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడి ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. జై హింద్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన సూచనలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. గురువారం నాడు జాతిని ఉద్దేశించి శ్రీ మోదీ గారు చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 22వ తేదీ ఆదివారం శ్రీ మోదీ గారు చెప్పినట్టు జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మన ఇళ్లకే పరిమితం అవుతాం. కరోనా మహమ్మారి నిర్మూలించడానికి అని ప్రమాదం అని తెలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇలా ప్రతి ఒక్కరికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఆదివారం సాయంత్రం 5 గంటలకి మన ఇళ్ల బాల్కనీలు నిలబడి గడప బయటికి వచ్చి ప్రతి ఒక్కరూ కరతాళ ధ్వనుల ద్వారా కానీ ఏదైనా మీకు నాదం చేసి మనం వారికి సంఘీభావం తెలుపుతాం. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనందరం మమేకం అవ్వడం మనం విధిగా భావిస్తాను. మోదీ గారి పిలుపునకు దేశమంతా స్పందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ కూడా దీనికి సంఘీభావం ప్రకటించాలి. ప్రతి ఒక్క హీరోలు, హీరోయిన్లు, నటులు, నటీమణులు, ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్కి సంబంధించిన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో విధిగా పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రధాని మాట పాటిద్దాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. జై హింద్.